సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి। शोभा।
రాష్ట్రంలో నిర్మల్ నుంచి నిర్మల శోభాయాత్ర ఎట్లా జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు యూత్ అందరు కలిసి నిర్మల్కి రావడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈసారి మాత్రము ఇలా పోలీసు వాళ్ళు నిర్వహించిన ఈ డీజే ఇదంతా గొడవ వల్ల మనకి శోభాయాత్ర ఎంత లేట్ ప్రారంభమైనా అనేది మనందరికీ తెలిసిన విషయం. వచ్చే సంవత్సరం నుంచి అయినా ఇలా జరగకూడదని చెప్పేసి మేమందరం ప్రార్థిస్తున్నాము, మేమందరం వేడుకుంటున్నాం పోలీసు వాళ్ళ గురించి. పోలీసు వాళ్ళకు దయచేసి చెప్తున్నాము, ఇక నెక్స్ట్ టైం నుంచి ఇట్లా రిపీట్ కాకుండా చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఈరోజు మంగళవారం ఉన్నది, నిన్ననేమో రాత్రి ఇవాళ పున్నమ ఉన్నది, నిన్ననేమో రాత్రి అట్లా చేసిర్రు. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఎక్కడెక్కడి నుంచో యూత్ వస్తూ ఉంటారు నిర్మల్కి, మనకు తెలిసిందే ఎన్నో సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం. పాలిటిక్స్ యూత్ గురించి మనం యూత్ మనం యూత్ సభ్యులమో హిందూ అయినో ఏదో ఏదో ఉంది వలన మనకి సపోర్ట్ చేయడానికి ఎంతో మంది యూత్ పాలిటిక్స్ మాత్రం చేస్తే నుంచో నిర్మల్కి వస్తున్నారు. అది ఎందుకు మన మన పుట్టిన ఊరు మన పుట్టిన గడ్డ దగ్గర ఇంత ఎంత ఘనంగా శోభాయాత్ర జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారు.
సంప్రదాయంగా జరిగే కార్యక్రమాన్ని మన ఎస్పీ నిర్మల్ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, 350 వాట్స్ తప్ప అతను ఏది కాదు. కమిటీ నన్ను కలుసుకొని పోయి మనం మాట్లాడడం ఎన్నో సంవత్సరాల నుంచి మీ వినయజ్ఞ నిమగ్నం కోసము ఎన్నో సంవత్సరం నుంచి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము. మా పరిస్థితి దీనంగా ఉంది, మా ఇదే మాకు గుర్తింపు లేదు. మా పిల్లలుగా చేయాలని మేమందరం భావిస్తున్నాము. మాకు ఒక గుర్తింపు కావాలి, మాకుగా ఒక అన్నిటి ఉండాలి. మా పిల్లల కోసం చూగా ఎప్పుడు గుర్తింపు
ఇంప్లిమెంట్ పని అనేది ఉండాలని కోరుతున్నాము. మాకు షట్టర్ లేక ఈ వర్షంలో తడిచిపోతున్నాము. మాకు గవర్నమెంట్ ఏదన్నా ఒకటి రంగపుద్దుకోవాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. ఏమరా ఏమరా ఓ సాటో ఇన్నా తీరే.